ఆర్థికంగా ఉన్న 5 గ్రామాలకే పూర్తిగా ఇచ్చి మిగతా మండలంలో కూడా నిరుద్యోగ సమస్యను ఏమైనా పూర్తి చేస్తారని ఆశించాం. ఫ్యాక్టరీ వస్తుందని చాలా సంబరపడ్డాం. దానికోసం మేమైతే చింతపల్లి వాళ్ళ ప్రజాభిప్రాయ సేకరణకు చింతపల్లి 100 మందిని నేను తీసుకెళ్ళాను. అక్కడ నాకు మాకు లక్ష లైట్లన్నీ చుట్టుముట్టి తీసేసి అంటే మమ్మల్ని ఏం చేయడానికి సిద్ధం. ఆ పరిస్థితుల్లో మమ్మల్ని పోలీసులు కింద తీసుకొచ్చి ఆ విషయం మీకు చెప్తున్నాను. 100 మందితో నేను చింతపల్లి జనాలు తీసుకెళ్ళాను. అటువంటి పరిస్థితులు ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయని ఆశతోటే ఇవన్నీ చేసాం. కనీసం ఒక ఉద్యోగం కానీ ఏమీ ఇవ్వట్లేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. మన మండలంలో ఫ్యాక్టరీ ఉందనే పేరే కానీ చిన్న చిన్న ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళు చాలామందికి ఉపయోగపడుతున్నాయి. మాకు ఎటువంటి ఉపయోగం లేదు మన మండలంలో. దాని మీద మరి తప్పనిసరిగా ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నాం. రేపు సోమవారం ఉంది. అదొకటే కాకుండా రైతులకు కూడా వచ్చే నీరునాలు మీరు చూసారో లేదో, కొండవాగుల నుంచి వచ్చే సుమారు 20 నుంచి 30 కొండవాగుల నుంచి వచ్చే గెడ్డలన్నీ కూడా డైవర్ట్ చేసి ఫ్యాక్టరీలోకి డైవర్ట్ చేసుకున్నారు. దానివల్ల అటుపక్క ఉన్న రైతాంగం అంతా నష్టపోతుంది. ఆ కొండవాగుల్లో ఉన్నటువంటి నీరుని రాకుండా కట్ చేసి రైతులకు వచ్చినట్టయితే పంటలకే పండించుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది ఏంటంటే మేము సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తాం. మేము అప్పుడైతే కనుక మేము మా స్థానిక గౌరవ శాసనసభ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి సలహాలు సూచనలు తీసుకుని ఉద్యమం అయితే మాత్రం ఉధృతం చేస్తామని చెప్పేసి మేము, ఎందుకంటే 2 సెంట్లు ఇవ్వడం విషయంలో అయితే అక్కడ 100 మంది రైతులకి 50,000 రూపాయలు ప్యాకేజ్ ఇవ్వడం విషయంలో అయితే అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో అయితే ఇప్పుడు అక్కడ అయితే కనుక మేము మొన్న ఒక ప్రాజెక్ట్ వస్తుంది అనుకునే టైంకి ఆ ప్రాజెక్ట్కి ఎంత ఇబ్బంది అయిందంటే ఫ్యాక్టరీ పొల్యూషన్. మాకు అక్కడ మా ప్రాంత అభివృద్ధి చెందడానికి మా ఎమ్మెల్యే గారు ఎంత గట్టిగా కృషి చేస్తున్నారో దానికి కంప్లీట్గా ఇక్కడ పొల్యూషన్ ఉంది, ఇక్కడ మీరు ఏ సంస్థ కానీ ఎటువంటి పెట్టలేము అని చెప్పేసి అని ఆ ఫ్యాక్టరీ వల్ల మాకు ఉపయోగం లేకపోగా మా ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ ఒకటి ఎమ్మెల్యేగా తీసుకొద్దాం అనుకుంటే ఆ పొల్యూషన్ బోర్డు నుంచి మాకు ఇక్కడ అడ్డుపెట్టారు. ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు లాభం లేకపోగా మాకు నష్టం ఎక్కువ జరిగింది. కాబట్టి మేము దీని మీద అయితే కనుక మేము మా ఆందోళన అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉధృతం చేస్తాం. దీన్ని కానీ ఫ్యాక్టరీ వాళ్ళు కానీ ఇదేమవుతుంది.